అమెరికా అంతరిక్ష సంస్థ నాసా టైమ్ మిషన్ను తయారు చేసింది. ఈ అనంత విశ్వం పుట్టినప్పుడు ఎలా ఉందో చూపిస్తుంది. అంతరిక్ష పరిశోధనలో సరికొత్త అధ్యయనం చెప్పవచ్చు. అదే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇదో టైమ్ ట్రావెల్ మిషన్ లాంటిది. 2021 డిసెంబర్ 18 అమెరికా స్పేస్ రీసెర్చ్ సెంటర్ నాసా దీన్ని లాంచ్ చేసింది. అసలు దీన్ని ఎందుకు తయారు చేసింది, దీనివల్ల ఉపయోగం ఏంటి, దీన్ని టైమ్ మిషన్ అని ఎందుకు అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ దాదాపు టైమ్ మిషన్లా పనిచేస్తుంది. 1350 కోట్ల సంవత్సరాల కిందట బిగ్ బ్యాంగ్ ద్వారా విశ్వం పుట్టినప్పుడు దూసుకువచ్చిన కాంతి ఇప్పుడు విశ్వంలో ఎక్కడ ఉన్నా దానిని ఇది చూపిస్తుంది. అంటే విశ్వంలో మనకు అత్యంత దూరంగా ఉన్న గెలాక్సీలు, నక్షత్రాలు, నక్షత్ర మండలాలు అన్నింటినీ అత్యంత స్పష్టంగా ఈ టెలిస్కోప్ చూపిస్తుంది. ఇది ఇన్ఫ్రారెడ్ లైట్, అంటే మన కంటికి కనిపించినంత దూరంలో ఉండే కాంతి. దీనిని కూడా ఈ టెలిస్కోప్తో స్పష్టంగా చూడొచ్చు. అంతేకాదు 100 కోట్ల సంవత్సరాల్లో గెలాక్సీలు ఎలా పుట్టాయి, ఎలా పెరిగాయి, ఎలా విస్తరించాయి, ఎలా ఢీకొన్నాయి, ఎలా కలిసిపోయాయి అనే అంశాలను ఈ టెలిస్కోప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక గ్రహాలపై వాతావరణం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇది మరింత బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈ టెలిస్కోప్ను లాంచ్ చేశాక ఇది అంతరిక్షంలోకి వెళ్లి పువ్వులా విచ్చుకుని భూమికి 1,00,000 మైళ్ల అవతల సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే 4 రెట్లు ఎక్కువ. ఇక సూర్యుడి చుట్టూ తిరిగే సమయంలో వేడిని తట్టుకునేలా దీనికి హీట్ సెన్సిటివ్ విజన్ కూడా ఉంది. దీన్నే సన్షీల్డ్ అంటారు. ఇది అతి వేడి, అతి చల్లదనం నుంచి టెలిస్కోప్ను కాపాడుతుంది. ఈ టెలిస్కోప్కి 18 సెగ్మెంట్ ప్రైమరీ మిర్రర్ ఉంటుంది. 6.5 మీటర్ల వ్యాసార్థంతో ఉండే ఈ మిర్రర్ ద్వారా ఈ టెలిస్కోప్ విశ్వ రహస్యాల్ని చూపిస్తుంది. ఈ టెలిస్కోప్ని 14 దేశాలు కలిసి తయారు చేశాయి. 1200 మంది సైంటిస్టులు, ఇంజనీర్లు దీని నిర్మాణంలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ టెలిస్కోప్ని స్పేస్ క్రాఫ్ట్కి సెట్ చేస్తున్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తయ్యాక ఫ్రెంచ్ గయానాకు తరలిస్తారు. అక్కడ 18 డిసెంబర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన అరియేనా 5 రాకెట్ దాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత టెలిస్కోప్ నుంచి కంటిన్యూగా ఫోటోలు నాసాకి వస్తూ ఉంటాయి.